ఎన్నికల సమరంలో కీలక ఘట్టం ముగిసింది. ఫలితాల కోసం నేతలు ఎదురుచూస్తున్నారు. సర్వేలు, అంతర్గత నివేదికలతో నేతల్లో గుబులు రెట్టింపవుతోంది. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందన్నా అంతుచిక్కడం లేదు. ఒంగోలు పార్లమెంట్ సీట్తో పాటు దీని పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో బెట్టింగ్లు జరుగుతున్న చర్చలు, డబ్బు ప్రభావం వంటి అంశాలపై మా ప్రతినిధి జనార్దన్ అందిస్తారు. ఎన్నికల సమరంలో కీలక ఘట్టం ముగిసింది. ఓటరు తన తీర్పు ఇచ్చి 18 రోజులైంది. ఫలితాల కోసం మరో 24 రోజులు వేచి చూడాల్సిన తరుణంలో వారు వీరు చెబుతున్న లెక్కలు, సర్వేలు, అంతర్గత మథనాల దెబ్బతో టెన్షన్ పడుతున్న అభ్యర్థులు బెట్టింగ్ రాయల దెబ్బకు మరింత ఒత్తిడికి గురవుతున్నారు. పోటీ చేతన నేతలు పైకి బింకాన్ని ప్రదర్శిస్తున్నా వారు పడుతున్న టెన్షన్ అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో హోరాహోరీ పోరు నడిచిన ఒంగోలు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు ఎవరిని గురించనుంది, ఏ అంశాలు ప్రభావం చూపాయి, క్రాస్ ఓటింగ్ ఏ మేరకు జరిగింది, క్రాస్ ఓటింగ్ ఎవరి కొంపపంచనుంది, సందట్లో సడేమియా అన్నట్లు బెట్టింగ్ రాయిళ్ల హడావుడి ఏంటి, ఈ అంశాలన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ ప్రధానంగా పాలక ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్యనే హోరాహోరీగా నడిచింది. పోటాపోటీ ప్రచారాలు, వ్యూహ ప్రతివ్యూహాలు, విచ్చలవిడిగా తాయిలాలు పంపిణీ చేసిన అభ్యర్థులు గెలుపు తమదంటే తమదంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనం ముందుగా ఒంగోలు పార్లమెంటు పరిధిలోని కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గం గురించి తెలుసుకుందాం. ఇక్కడ సంకుల సమరమే జరిగిందని చెప్పవచ్చు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి యాదవ సామాజిక వర్గానికి చెందిన బుర్రా మధుసూదన యాదవ్ పోటీ పడగా, తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి తలపడ్డారు. ఈ నియోజకవర్గంలో 35,000 పైగా యాదవ సామాజిక వర్గ ఓటర్లు, 35,000 పైగా రెడ్డి సామాజిక వర్గాల ఓటర్లు ఉన్నారు. యాదవ సామాజిక వర్గ ఓటర్లతో పాటు సంప్రదాయబద్ధంగా రెడ్ల ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తారు కాబట్టి తన గెలుపు ఖాయమని బుర్రా మధుసూదన్ యాదవ్ భావిస్తుండగా, తెలుగుదేశం పార్టీ సంప్రదాయ ఓటర్లైన బీసీలు, ఆర్యవైశ్యులు, ఇతర వర్గాల ఓటర్లతో పాటు తన సమాజానికి చెందిన పెద్ద సంఖ్యలో ఓటర్లు తనకు మద్దతు తెలిపారని, దీంతో విజయం తప్పక తనను వరిస్తుందని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి భావిస్తున్నారు. ఇక్కడ ఏమైనప్పటికీ కూడా పోటాపోటీ పోరు నడిచిందని చెప్పవచ్చు. ఎన్నికల ఫలితాల వరకు కూడా ఎవరిని విజయం సాధిస్తుందని చెప్పే పరిస్థితి లేదు. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ఉత్కంఠకం రేపుతున్న మరో అసెంబ్లీ నియోజకవర్గం జిల్లా కేంద్రమైన ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి పోటీ చేయగా, తెలుగుదేశం పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పోటీ చేశారు. ఇక్కడ హోరాహోరీ పోరు నడిచింది. ఎవరు గెలుస్తారనేది చెప్పలేని పరిస్థితి. అయితే పోలింగ్ రోజు పోల్ మేనేజ్మెంట్లో వైకాపా సక్సెస్ అయినట్లుగా ప్రచారం సాగుతుంది. దీంతో తొలి ఎన్నికలైన 4 రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసులరెడ్డి 10,000 పైగా మెజార్టీ సాధిస్తాడని భారీ స్థాయిలో బెట్టింగ్లు కూడా జరిగాయి. అయితే రోజులు గడిచే కొంది ఎవరు గెలిచినా కూడా 5,000 మెజార్టీ అనే పరిస్థితి ఉండటం ఇక్కడ విశేషం. ఇక ఒంగోలు పార్లమెంటు పరిధిలో మరో ఆసక్తికరమైన నియోజకవర్గం దర్శి నియోజకవర్గం. ఇది మంత్రి సిద్ధారాఘవరావు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. ఇదే మంత్రి సిద్ధారాఘవరావు ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కూడా ఉన్నాడు. దీంతో అందరి దృష్టి కూడా ఈ దర్శి నియోజకవర్గంపై ఉంది. ఇక్కడ అనూహ్యంగా చివరి నిమిషంలో కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కదిరి బాబురావును తెలుగుదేశం పార్టీ రంగంలోకి దించింది. ఇక్కడ వైకాపా అభ్యర్థిగా మద్దిశెట్టి వేణుగోపాల్ పోటీ చేశారు. అయితే ఎన్ని తక్కువ సమయంలో బాబురావును ఇక్కడ రంగంలో దించి కొంత ప్రచారంలో అయితే మిగతా కార్యక్రమాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెనకబడ్డారు. ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థి విషయంలో వైకాపా అభ్యర్థి వేణుగోపాల్ ముందంజలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ భారీ స్థాయిలో సిద్ధారాఘవరావుకు అనుకూలంగా పార్లమెంటు అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ జరిగినట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ క్రాస్ ఓటింగ్ అనేది పైకి జరుగుతున్న ప్రచారమే తప్ప ఇక్కడ వాస్తవం లేదని, ఖచ్చితంగా పార్లమెంటు అభ్యర్థికి ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బాబురావు కూడా ఓటేశారని చెప్పని సిద్ధారాఘవరావు గెలిచి చెబుతున్నారు. ఇదే నిజమైతే ఈ నియోజకవర్గం కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. కానీ పోలింగ్ సరళి అయి చూస్తే మాత్రం ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ జరిగింది. అసెంబ్లీ సీటు వైకాపా అభ్యర్థికి అనుకూలంగా, పార్లమెంటు సీటు వచ్చేసరికి, పార్లమెంటు ఓటు వచ్చేసరికి సిద్ధారాఘవరావుకి అనుకూలంగా ఇక్కడ ఓటింగ్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జిల్లాలో జరిగిన ఫిరాయింపులు ఎవరికి అనుకూలంగా మారాయి? సుబ్బారెడ్డికి టికెట్ నిరాకరించడం వైసీపీకి మైనస్ అయిందా? వైసీపీ నేత ఒకరు భారీ ఎత్తున బెట్టింగ్లకు పాల్పడడం వెనుక ధీమా ఏంటి? సిద్ధారాఘవరావు ప్రభావం ఏ నియోజకవర్గాల్లో ఉంటుంది? సామాజిక వర్గాల వారీగా ఎవరి బలమెంత? ఏ నియోజకవర్గంలో ఎవరికి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది?
ఇక ఒంగోలు పార్లమెంట్లోనే మరో అసెంబ్లీ నియోజకవర్గం గిద్దలూరు విషయానికి వస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పోటీ చేశారు. ఇదేవిధంగా వైకాపా నుంచి మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తలపడ్డారు. ఇక్కడ ఈ గిద్దలూరు నియోజకవర్గం ఒక ప్రత్యేకత సంతరించుకున్న నియోజకవర్గం. ఇక్కడ ఎక్కువ కూడా కుల ప్రభావం ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇక్కడ రెడ్ల ప్రాబల్యం ఎక్కువ. దీంతోపాటుగా కూడా వైకాపాకి చాలా అనుకూల వాతావరణ ప్రాంతం కావడంతో ఇక్కడ వైసీపీ అభ్యర్థి గెలుపు ఖాయమనే పరిస్థితుంది. అయితే మెజారిటీ పైన ఇక్కడ ఎక్కువగా పందాలు కూడా జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి ఈ 5 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరతగతిన పూర్తి చేస్తామనే నమ్మకాన్ని ఇక్కడ స్థానికుల్లో కల్పించడం, ఇలాంటి కార్యక్రమాల వల్ల ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఒంగోలు పార్లమెంట్లోని మరో అసెంబ్లీ నియోజకవర్గం మార్కాపురం, ఇక్కడ పోటీ ప్రధానంగా తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య నడిచింది. తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పోటీ పడగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి తనయుడు నాగార్జున రెడ్డి పోటీ చేశారు. ఇక్కడ హోరాహోరీ పోరు నడిచింది. అయితే ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబుని చూడాలన్న జనం తాపత్రయం, ఇవి ఖచ్చితంగా నన్ను విజయ తీరాలకు తీరుస్తాయని చెప్పిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి. ఇక మరో అసెంబ్లీ నియోజకవర్గం ఎర్రగొండపాలెం, ఇది ఎస్సీలకు రిజర్వ్ అయిన నియోజకవర్గం. ఇంతకాలం సంతనోతలపాడు ఎమ్మెల్యేగా ఉన్న సురేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నాడు. గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఓటమి చెందిన అజితారావు ఈ దఫా కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నాడు. అయితే ఇక్కడ గత ఎన్నికలకు ఇప్పుడు కూడా చాలా రాజకీయ సమీకరణలో మార్పులు వచ్చాయని చెప్పవచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో వన్ సైడ్గా జరిగిన ఎన్నికలు కాస్త ఈ ఎన్నికల్లో నువ్వా నేనా అనే పరిస్థితికి రావడం మనకి స్పష్టంగా కనిపించింది. కారణం సుజితారావు మీద ఉన్న సానుభూతి, పోతే అక్కడ తెలుగుదేశం పార్టీలోని గ్రూపులన్నీ కూడా ఏకతాటికపై నడిచి ఖచ్చితంగా గెలిస్తారని ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా నేనని చెప్పని తీవ్రంగా కృషి చేయడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో పోటాపోటీ పోరు నడిచింది. అయితే కొద్దిగా 5,000 తేడాతోటైనా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తాడనే భావన అయితే ప్రజల్లో ఉంది. ఇలా మొత్తం ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను పరిశీలిస్తే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా 3 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఖచ్చితంగా విజయం సాధిస్తారనే పరిస్థితి ఉండగా 4 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందుండొచ్చు అనే పరిస్థితి ఉంది. అయితే ఈ పార్లమెంటు పరిధిలో చాలా ఎక్కువగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 120,000 పైగా ఆర్యవైశ్య సామాజిక వర్గ ఓటర్లు ఉన్నారు. ఈ సామాజిక ఓటర్లు అంతా కూడా గంపగుత్తుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి సిద్ధా రాఘవరావుకి ఓట్లు వేసినట్లుగా మనకు తెలుస్తుంది. నిజంగా ఇదే ఈ స్థాయిలో క్రాస్ ఓటింగ్ జరిగితే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఒకవేళ వైసీపీ అభ్యర్థులకి ఎమ్మెల్యే అభ్యర్థులకి మెజారిటీ ఓట్లు వచ్చినప్పటికి కూడా పార్లమెంటు విషయానికి వచ్చేసరికి 10 నుంచి 20,000 మెజారిటీతోటైన సిద్ధా రాఘవరావు గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఫలితాలు వెల్లడయ్యే వరకు ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి ఎవరు గెలుస్తారనేది అయితే మాత్రం చెప్పలేని పరిస్థితి. చాలా తీవ్రమైన ఉత్కంఠపూరుగా హోరాహోరి పోరు నడిచిందని చెప్పుకోవాలి. అభ్యర్థులు విషయం ఇలా ఉండగా బెట్టింగ్ రాయళ్ళ సందడి మరో విధంగా ఉంది. అభ్యర్థుల విజయం, జిల్లాలో ఎవరికెన్ని సీట్లు వస్తాయి, ముఖ్యమంత్రి ఎవరవుతారు, జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయి, ఇలా రకరకాలుగా పందెలకు దిగుతున్నారు. దీంతో మధ్యవర్తులకు ఇదో పెద్ద ఆదాయ వనరుగా మారింది. 2 నుంచి 5% కమిషన్తో ఇరు వర్గాల నుంచి డబ్బులు తీసుకుని తమ వద్ద ఉంచుకుంటున్నారు. ఇక ఒంగోలులోనే 20 కోట్ల రూపాయలకు పైగా మధ్యవర్తుల వద్దకు చేరినట్టు మనకు తెలుస్తుంది. ఇక కందుకూరు, చీరాల అసెంబ్లీ నియోజకవర్గాలపై కూడా కోట్లాది రూపాయల్లో పందాలు సాగుతున్నాయి. ఒంగోలు పార్లమెంటు గెలుపోటములపై కూడా పందాలు ఇలాగే సాగుతున్నాయి. ఇలా మొత్తంగా జిల్లాలో ఇప్పటి వరకు 300 కోట్ల రూపాయలుగా బెట్టింగ్లు పెట్టినట్లు తెలుస్తుంది. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో జనార్దన్, TV5 ఒంగోలు.